హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల చంద్రగిరి, మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు గ్రీన్ టెక్, అలాగే భారత్ ఫోర్జు, అలాగే అపాచీలో మ్యాక్స్ కింగ్ ఈ మూడు కంపెనీ సంబంధించి అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో గ్రీన్ టెక్ అయితే డేట్ అయితే దాటింది, సో నేనుతో లాస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ నిన్న లైవ్లో చేయమన్నారు, చేయండి నో ప్రాబ్లం అన్నారు. సో అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను. అందులో మీకు మెయిల్ ఐడి కావచ్చు, కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, అలాగే వాట్సాప్ నెంబర్ కావచ్చు, ఎలా అప్రోచ్ అవ్వాలో క్లియర్గా అయితే మీకు చెప్పున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే సో కంపెనీ దగ్గరికి వెళ్ళకుండా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే వెళ్ళండి, ఎందుకంటే డేట్ దాటింది కాబట్టి. సో ఇంటర్వ్యూస్ జరుగుతున్నా లేదనేది కనుక్కొని అయితే వెళ్ళండి. సో నిన్నటితో డేట్ లాస్ట్ అయినా కానీ సో ఇంటర్వ్యూస్ జరగమని ఇంకా తీసుకురని లెక్క కాదనమాట. సో వాళ్ళు చెప్పింది 3 డేస్. సో డేట్ దాటింది కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్తే మంచిదనేసి నేను అంటున్నాను. అలాగే వచ్చి భారత్ ఫోర్జ్లో అయితే కొన్ని జాబ్స్ ఉన్నాయి, అలాగే అపాచీ మ్యాక్స్ కింగ్లో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికైతే ఉన్నాయి. సరేనా, కొంచెం వీడియోని ఓపికగా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో దీని వెంటనే మీకు సిటీలో డైకిన్, అలాగే వెరీమిరన్ సంబంధించి అయితే మీకు ఇంకో వీడియో అయితే వస్తుందన్నమాట. సో మొత్తం ఈ 4 కంపెనీలు అయితే ఉన్నాయి ప్రజెంటు. సో వీటిని చూడండి, ఇంకా ఎవరికైనా కావాలంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫర్దర్గా అయితే వీడియోస్ వస్తాయి, ఓకేనా? అలాగే నెక్స్ట్ 3rd వీడియో వచ్చి మీకు కోల్గేట్ పామాలి గురించి అయితే వస్తుందన్నమాట. అది ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఏంటంటే సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి సిటీలో, ఇష్యూజ్ కావచ్చు, కోల్గేటు, క్యాడ్బరీ, పెప్సికో, డైకిన్, ఇట్లా కొన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట, స్పెషల్ కంపెనీస్. వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎప్పుడన్నా సో ఈ కంపెనీలో మీకు జాబ్ అనేది వచ్చినప్పుడు సో ఆ కంపెనీలో ఏం తయారు అవుతుంది, డ్యూ టైమింగ్స్ ఏంటి, బస్ ఎక్కడ దాకా ఉంది, ఫుడ్ ఫెసిలిటీ ఏంటి, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారో లేదనేది మీకు ఈ విషయాన్ని మీకు ఇందులో చెప్పేసి ఉంటాను. కాబట్టి మీరు చూసి వెళ్తే మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదన్నమాట. సో దూరం వచ్చేవాళ్ళు సో ఆ కంపెనీలో మనకి ఇంటర్వ్యూ వచ్చింది, సో దీనికి సంబంధించింది ఏంది, అసలు డ్యూటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఎక్కడ దాకా ఉంటుంది అనేది మీకు టెన్షన్ అయితే అక్కర్లేదన్నమాట. సో ఎందుకనేసి నేను ఆ సిరీస్ని అయితే తీసుకొచ్చాను, ఇన్ఫర్మేషన్ వీడియో సిరీస్ అనమాట. సో వీటిని కూడా చూడండి, అవి కూడా చూడండి, అలాగే మీకు వీక్లీ 2 టైమ్స్ లైవ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. ఒక లైవ్లో అయితే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మీకు ఏ కంపెనీస్లో ఏ ఉన్నాయో ప్రజెంట్ మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ టెక్ కంపెనీలో ప్రతి ఒక్కటి వేరు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. నేను ఈ పిక్ వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో డిపార్ట్మెంటు, సెక్షను, కేటగిరీ, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, అలాగే క్వాలిఫికేషన్, జెండర్, ఏజ్ లిమిటు, ఎక్స్పీరియన్సు, అలాగే మంత్లీ ఎర్నింగ్ విత్ అలవెన్సు అప్రాక్సిమేట్లీ, ఇలా మొత్తం క్లియర్గా అయితే వీళ్ళు చార్ట్ రూపంలో అయితే పంపించారు, ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చెప్తాను. లాస్ట్ మీకు ఫోన్ నెంబర్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇంకా అంతేనా, ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ మీకు ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడాల్సి ఉంటుంది అనమాట. సో మీ తొందరపడి వీడియో ల్యాగ్ ఉందని అంటే కొంచెం కష్టం అనమాట. సింపుల్గా అయిపోయి సింపుల్గా అయిపోతాయి, ఎందుకన్నా కొంచెం టైం పడేటప్పుడు టైం పడుతుంది అనమాట, ఏం చేయలేం. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అటెండ్చినాడు. నెక్స్ట్ డిపార్ట్మెంట్, సెక్షన్, కేటగిరీ, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, క్వాలిఫికేషన్, జెండర్, ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్ రిమార్క్స్, అలాగే మంత్లీ ఎర్నింగ్స్ విత్ అలవెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే అడ్మిన్ జీఏ అని ఉంది, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ కేటగిరీ వచ్చి ఎగ్జిక్యూటివ్, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఒకటే ఉంది. దీని గురించి క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ పీజీ చేసి ఉండాల్సి ఉంటుంది. జెండర్ వచ్చి ఫీమేల్స్ వర్క్ ఇది, మేల్స్కి అయితే లేదు. ఏజ్ లిమిట్ వచ్చి 22 నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ అయినా పర్లేదు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పర్లేదు, ఇక్కడ మాత్రం ఓన్లీ ఫ్రెషర్ అని మాత్రం ఇచ్చున్నారు. ఇక చూడొచ్చు సిటీసీ ₹15,500 అని చెప్తున్నారు అనమాట. సిటీసీ అంటే కంపెనీ టు కాస్ట్ అనమాట, మీకు ఇచ్చే శాలరీ ఇది. సో ఫర్ మంత్ శాలరీ ఇది, ఓకేనా? 15,500 రూపీస్ అనేది ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరికన్నా ఉండి ఈ ఫీమేల్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే వెళ్ళొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం అడ్మిన్ ఫెసిలిటీ, దీనిలోకి వచ్చి కేటగిరీ కూడా ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఫస్ట్ ఇది సారీ నెంబర్ 1 వ్యాకెన్సీ ఒకటే ఉంది. దీనికి వచ్చి బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి క్వాలిఫికేషన్. జెండర్ వచ్చి మేలు, ఏజ్ వచ్చి 22 నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెషర్ ఎక్స్పీరియన్సు, దీన్ని కూడా శాలరీ చూస్తే 15,500 రూపీస్ అనేది చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ 3rd వచ్చి మెషినింగ్ టీఆర్ ఆపరేటర్,
దీనికి వచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. దీనికి వచ్చి ఫీమేల్సే, మేల్స్ అయితే లేదు. 20-28 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్ కంప్యూటర్ నాలెడ్జీ మస్ట్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పిన మిషన్ టీఆర్ ఆపరేటర్కి వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలనేసి చెప్తున్నారు తప్పనిసరిగా. దీనికి వచ్చి 13,500 రూపీస్ అయితే చెప్తున్నారు గ్రాస్ శాలరీ ఇది, సరేనా? నెట్ అంటే మీకు ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఫౌండ్రీ క్యూసీ టూలింగ్ ఓకేనా. ఎగ్జిక్యూటివ్ వచ్చి డిపార్ట్మెంటు, సారీ డిఈటి. దీనికి కూడా నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ 4 ఉన్నాయి. డిప్లొమా మెకానికల్ క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది. ఇది జనరల్ వచ్చి మేలు. ఏజ్ వచ్చి 20-28 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఫ్రెషర్ అయినా పర్లేదు. దీని కూడా శాలరీ మీకు 15.5K అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఐటీలో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అంటున్నారు. దీనికి వచ్చి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 2 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి జాగ్రత్తగా బీటెక్ బీఈ కంప్యూటర్స్ అండ్ ఎంసీఏ. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరన్నా ఉంటే దీనికైతే అర్హులు. కాకపోతే నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 2A ఉన్నాయి. క్వాలిఫికేషన్ చెప్పాను. నెక్స్ట్ జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా పర్లేదు. దీనికి ఏజ్ చూడొచ్చు 25-30 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ చూద్దాం. 2-3 ఇయర్స్ ASP.NET C#, MVC, JavaScript, SQL, సర్వర్ ఒరాకిల్ అండ్ ఇన్ఫోర్ ERP. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఫౌండ్రీ మెయింటెనెన్స్. దీనికి వచ్చి కేటగిరీ వచ్చి టెక్నీషియన్ అండ్ ఎలక్ట్రీషియన్ కావాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ 10 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఐటీ ఎలక్ట్రికల్ అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్. నెక్స్ట్ వచ్చి దీనికి జెండర్ వచ్చి మేల్స్ని తీసుకుంటారు. 22-32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. దీనికి చూడొచ్చు ఎక్స్పీరియన్స్ 1-5 ఇయర్స్ ఇన్ మెయింటెనెన్స్. శాలరీ 15,000-25,000 వరకు అయితే ఉంటుంది. యాజ్ పర్ లాస్ట్ శాలరీ డోంట్ డ్రా అనమాట. సో లాస్ట్ ప్రీవియస్గా మీరు పనిచేస్తుంటారు కదా, సో దాని బేస్ చేసుకుని అయితే మీకు శాలరీ అనేది వస్తుందన్నమాట. అప్ టు 25K వరకు అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ వన్ చూస్తే మెషినింగ్ క్వాలిటీ కంట్రోల్. కేటగిరీ వచ్చి టీమ్ లీడరు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చి ఒకటే ఉంది. క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా బీటెక్ మెకానికల్. జెండర్ వచ్చి మేల్స్ ఓన్లీ. ఏజ్ చూడొచ్చు 30-35 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 5-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ CMM, ఎబుల్ టు స్టడీ అండ్ రివైజ్ డ్రాయింగ్ అప్డేట్ ప్రోగ్రామింగ్ కామన్ సాఫ్ట్వేర్ అక్యూడెంట్లీ ఓకేనా. సో ఇది ఎక్స్పీరియన్స్ కావాల్సింది. సో ఈ లాస్ట్ చెప్పింది కొంచెం క్రిటికల్గా ఉంది. ఎవరికన్నా ఉంటే దీని మీకు అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ కిందకి వెళ్తే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అలాగే ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, అలాగే EPF అండ్ ESI గ్రాట్యుటీ అండ్ బోనస్ అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రీ అకామిడేషన్ అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా లేకుంటే కాంప్లిమెంటరీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నది మనకైతే తెలియదు అనమాట. సో పర్మనెంట్గా ఇక్కడ చేస్తామనేసి ఇక్కడ ఎస్పెషల్లీ మెన్షన్ చేయలేదు. అది కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూసుకోండి, ఫోన్ చేసినప్పుడు మాట్లాడకండి. ఇంక చూస్తే ఫిజికల్ డీటెయిల్స్ చూద్దాం. ఏజ్ వచ్చి 18-32 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చి 50-80 కేజీస్ అయితే ఉండాలి. అలాగే హైట్ వచ్చి 5 ఫీట్స్ మినిమం ఉండాలి. ఐసైట్ వచ్చి మీకు బిలో -2 ఉండాలన్నమాట. ఎవరికన్నా సైట్ కానీ ఉండే పని అయితే. అలవెన్స్ వచ్చి హై టెంపరేచర్ అలవెన్స్ 800-2000 వరకు పర్ మంత్ అయితే వస్తుంది అనమాట. స్టేషన్ అలవెన్స్ వచ్చి 800-1000 మీకు 1500 వరకు అయితే పర్ మంత్కి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఒకవేళ పైన చెప్పిన పోస్ట్కి అయితే మీరు రావాల్సి ఉంటే సో ఈ కింది వాటైతే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. వెంట చూద్దాం. మార్క్స్ మేమో జిరాస్ కాపీస్ అండ్ ఆధార్ కార్డ్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేటు మంత్ ఇయర్ ఈ ఫార్మాట్ ఉండాలని చెప్తున్నారు అనమాట. కొన్నిటికి మారుంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చి మంత్ వచ్చి అలాగే డేట్ వచ్చి ఉంటుంది అనమాట. అలా కాకుండా డేటు మంత్ ఇయర్ ఫార్మాట్ ఉండాలని చెప్తున్నారు. సో మ్యాక్సిమమ్ని ఇలాగే ఉంటాయి. సో ఏదైనా మారుంటే చూసుకోండి. అలాగే బ్యాంక్ పాస్బుక్ అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే వాకిన్ ఆన్ 02-09-2024 నుంచి 03-09-2024 వరకు అయితే చేస్తారు. నెట్ వరకు 9:30 AM అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడికి? టు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ HR డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే మీరు కలవాలి ఓకేనా. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి కాల్ చేయాల్సి ఉంటే చూడొచ్చు వి నాగరాజు అయితే కాల్ చేయొచ్చు. ఆయన నెంబర్ వచ్చి 9959022904 నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇంకేదైనా మెయిల్ కావాలంటే nagaraju.v@nws.cn ఓకేనా, సిఎన్ అయితే ఉందన్నమాట. దీనికైతే మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే
అడిగైతే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది కొంచెం క్రిటికల్గా ఉంది. సో ఎవరన్నా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళొకసారి అయితే మీరు చూసుకుని అయితే వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు అపాచీలో క్యాంపర్ అనే కంపెనీ ఉంది కదా, సో అపాచీలో అదొక భాగం అనమాట. దానికైతే కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్కువైతే లేవు, తక్కువ ఉన్నాయి. అవేంటి మీకు చెప్తాను. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరైనా ఉన్నా కానీ కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అయితే వెళ్ళచ్చు అనమాట. చూడొచ్చు ఇక్కడ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ అవర్ కంపెనీ క్యాంపర్ డిపార్ట్మెంట్ ఎంఎన్టీ. ఎంఎన్టీ అంటే మెయింటెనెన్స్ కింద అయితే తీసుకుంటారు. పొజిషన్ వచ్చి వర్కర్, క్వాలిఫికేషన్ వచ్చి ఐటీ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్. మూడు క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు వ్యాకెన్సీస్ ఓన్లీ 5 ఉన్నాయి. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మీరు డైరెక్ట్గా వచ్చేయమని చెప్తున్నారు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి హిమవర్ధన్ హెచ్ఆర్ సార్ అనమాట ఈయన. సో ఈయన వాట్సాప్ నెంబర్ చూడొచ్చు 8919169080. దీనికైతే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే లొకేషన్ చూడొచ్చు మామట్టు విలేజ్ తడ మండలం అనమాట. సో అపాచీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అపాచీ అంటే మీరు అపాచీ వెళ్ళిపోకూడదు. సో అపాచీకి ఇటు పక్క బ్యాక్ సైడ్ వచ్చి మ్యాక్సింగ్ అని క్యాంపర్ అని సపరేట్ కంపెనీ అయితే ఉన్నాయి. అక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ గురించి అయితే మీకు చెప్తాను. సో ఇందులో కూడా వ్యాకెన్సీస్ తక్కువనే ఉన్నాయి చూడొచ్చు. పొజిషన్ వచ్చి ట్రైనీ, జెండర్ వచ్చి మేల్, క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా, ఎక్స్పీరియన్స్ 0 to 3 వరకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఇందులో వచ్చి విఎంఏ అండ్ హెచ్ఎంసి అండ్ లేత్ వర్క్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. సెట్టింగ్ వర్క్ కూడా రావాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చి సిఎన్జి ప్రోగ్రామింగ్ క్రియేషన్, అలాగే కటింగ్ టూల్ సెలక్షన్ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్లో. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చి 1 ఉంది. శాలరీ వచ్చి యాజ్ పర్ ఇండస్ట్రియల్ నామ్స్ అంట. సో మీరు అక్కడ వెళ్తే ఈ వర్క్ని బట్టి మీకు శాలరీ అనేది కంపెనీని ఫిక్స్ చేస్తుంది. ఇమ్మీడియట్లీ జాయినర్స్ రిక్వైర్డ్. సో తొందరగా వెళ్తే మీరు జాయిన్ అయిపోతే జాయిన్ చేసుకుంటామని చెప్తున్నారు. ఓన్లీ ఇన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ సెండ్ యువర్ రిజ్యూమ్ టు srileka.bondikayala@bharatforge.com అయితే మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. ఈ మెయిల్ని కూడా నేను పైన అయితే వేస్తాను, చూసి రాసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ మెన్షన్ ద జాబ్ టైటిల్ ఆన్ ద మెయిల్ సబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్లో మీరు పైన చెప్పిన వాటిలో దేనికైతే మీరు రానున్నారు, విఎంసీ అండ్ హెచ్ఎంసీ అండ్ లేత్ వర్క్, సిఎన్జి ప్రోగ్రామింగ్ క్రియేషన్స్, కటింగ్ టూల్ సెలక్షన్ ఇవన్నాయి కదా. సో వాటిలో మీరు దేనికైతే వెళ్తున్నారో సబ్జెక్ట్లో అయితే వీళ్ళు మెన్షన్ చేయమన్నారు మెయిల్లో, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. తద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వద్దా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ ఈ రెండు వీడియోస్ అనమాట, ఈ 2-3 కంపెనీ గురించి మీకు చెప్పాను. తర్వాత మీకు వేరిమిరన్ అలాగే డైకిన్ సంబంధించిన కొత్త షెడ్యూల్ అయితే పంపించినారు. సో అవంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి ఎప్పుడు బాగుంది మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.